దీక్ష కృషి పట్టుదల కలిగి దైవాంశంలో జన్మించిన వాళ్లే సర్పంచులవుతారు. డేరింగ్ డాషింగ్ డైనామిక్ సర్పంచ్ నాగలక్ష్మి. బంగరాజ ఏంటి అరాచకం? అరాచకం కాదు, పైశాచికం. అలాంటి ఒక మహానాయకురాలు నాగలక్ష్మి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. నాగలక్ష్మి రామ్మా. నువ్వేంట్రా ఇక్కడ ఫ్రంట్ సీట్ లో సెటిల్ అయిపోయావు, ఎందుకు వచ్చావురా? మాస్టర్ పిలిచారా, రాకపోతే బావదు. నాకివి నచ్చావు. నేను సర్పంచ్ అయ్యాను, చాలా గ్రేట్ పొజిషన్ లో ఉన్నాను, బట్ నాకు ఆ గర్వం లేదు. ఈ డ్రెస్ చూసారా? ఏంటి ఫ్యాన్సీ డ్రెస్? నేను ఒక నిత్య విద్యార్థిని. నేను సర్పంచ్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడానికే ఈ డ్రెస్. వాహ్, అది నా సింప్లిసిటీ. ఏయ్, సింప్లిసిటీ కాదే, అది పబ్లిసిటీ. కరెక్ట్. సన్మాన పత్రం మీ చదవండి మాస్టర్. అదొకటి ఉందా? లక్ష్మి ఓ లక్ష్మి, అష్టలక్ష్మణ పక్కన కూర్చుని సత్తాగున్నా తొమ్మిదో లక్ష్మి, నా సర్పంచ్ నాగలక్ష్మి. అబ్బాబ్బాబ్బా, ఏంటి మాస్టరు మరి అంత బిల్డప్ ఇచ్చి రాశారు కవిత? రాసి పంపిందయ్యా, దాంతో పాటు జున్ను పాలు కూరగాయలు కుక్కురుగాయలు మనందరికీను. అదే మన నాగలక్ష్మి. ఏండి బాబాయ్, మా అమ్మాయి కనపడలేదు బాబాయ్. ఏమైపోయింది ఏటో? ఇక్కడ ఇక్కడ ఉంటుందండి, చూడండి. అయ్య బాబాయ్, బంగారాజు కూడా కనపడలేదు బాబాయ్, చూడండి బాబాయ్. ఆకేసి పప్పేసి కూరేసి నేసి దొంగోడ చెడు దొంగోడ చెడు దొంగోడ చెడు. ఒక సర్పంచ్ గా మీ అందరిని కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత. అవునమ్మా, నువ్వున్నావన్న ధైర్యంతోనే వస్తున్నావు. ఏమైంది బంగారం, అంత ముద్దుగా పిలిచావు చూడు. అమ్మ దొంగోడ, ముద్దు వస్తున్నాడు ఈ డాషాలు చూస్తుంటే. వాళ్ళు వచ్చేస్తున్నారు, నా మనవడు దొరికిపోతే పరువు పోతుంది బంగారం. దొరకడే, దొరికేస్తాడేమో. దొరకడే, దొంగోడొచ్చాడు దొంగోడొచ్చాడు. మా నాన్న దొరికేస్తాడేమో బంగారం. దొరకడే పుట్టికి. అయ్యో మా నాన్న, బంగారం చెప్పుడు ఏం చేద్దాం? సరే. దొరకడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పావు బంగారం? ఇలాంటి ఎన్ని చేసావు? ఏంటి ఎన్ని చూసావు అంటున్నాను. ఎక్కిందిరా మొక్క. బంగారు రాజు వచ్చిందిరా జోకరు. రే బంగారు రాజు. ఏంటే? సుబ్బారావు గారు అమ్మాయిని తీసుకొచ్చావంట కదా. ఏది ఏది? నేను తీసుకురాలా. ఏ మర్యాదగా చెప్పు, లేదంటే సర్పంచ్ పవర్ ఏంటో చూపిస్తా. ఓపికంటే ఎత్తుక్కో, లేకపోతే మూసుకో. అంతేగాని అందరి ముందు ఏదో సోషల్ మీడియా బిల్డప్ వద్దే. పో. సర్పంచ్ అంటావా? అన్నాడు కదా, మళ్ళీ అట్టవా ఏంటి? అన్నాడా? అన్నట్టే. దొరికితే చెప్తాను రా నీ పని. అయిపోయావరా నువ్వు? ఎదుగువే. మిడిల్ ఏంట్రా? కొబ్బరి సెట్ ఎక్కిందేమో చూసుకో. పోరా. దొరకదు. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏ నాగలక్ష్మి, దొరకలేదా? అరే మన సర్పంచ్ నాగలక్ష్మికి ఒక జిందాబాద్ కొట్టండి రా. అష్టలక్ష్మిల పక్కన వెలిసిన తొమ్మిదో లక్ష్మి, ట్రంప్ లక్ష్మి, నాగలక్ష్మి. జిందాబాద్ జిందాబాద్. రే బంగారు రాజు. అమ్మో అమ్మో,
ఇంతమంది ముందు నా పరువు తీసావు కదరా, వీళ్ళందరి సమక్షంలో సర్పంచ్ కు ఒక శపథం చేయాలి. రే బంగారు రాజు, నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతా. లేకపోతే తరతరాలుగా మా కుటుంబానికి గౌరవంగా వస్తున్న సర్పంచ్ పదవిని తృణప్రాయంగా వదిలేస్తా. ఈ సర్పంచ్ నాగలక్ష్మి శపథం పదండి. సత్యమా, వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి బంగారం. ఏమే మొగుడు పెళ్ళాల మ్యాచింగ్ అంటే ఎలా ఉండాలి? పందిరి మంచం పాల గ్లాస్ లాగా ఉండాలి. వాళ్ళిద్దరికి పొసగదే నా మాట. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళిద్దరిది శివపార్వతుల జాతకం. పెళ్ళైతే 100 ఏళ్ళు హ్యాపీగా ఉంటారని పంతులు గారు చెప్పారు. చిన్నప్పుడే వాళ్ళ పెళ్లి గురించి రమేష్ తో మాట్లాడాను. అదే కనుక నేను బ్రతికి ఉంటే వాడి దగ్గరకు వెళ్ళి కూర్చుని, ఒరే రమేష్, ఏంటత్తా వీడిద్దరిలో మాట్లాడుతున్నాడేంటి? ఏంట్రా రమేష్, ఇన్నాళ్ళ కళ్ళోకొచ్చావతా? కళ్ళోకొచ్చానా? మరే కాఫీ టీ ఏమన్నా పుచ్చుకుంటావా అత్తా? ఈడేంటే ఏదో మర్యాదలో ఈడును, కళ్ళోకొత్త ఇంటికి వచ్చినంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఒరే రమేష్, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయాలరా. నువ్వు అడిగితే నేను కాదనగలనా అత్తా. కానీ అత్తా ఏంట్రా, అడచ్చం మావయ్యలకు బోకులా తయారాడు అత్తా. నన్ను మధ్యలోకి లాగుతావేంటిరా? మావయ్య పక్కనే ఉన్నట్టున్నాడు, ఫీల్ అవుతుందని చెప్పత్తా. ఆయన మాట వదిలేరా? ఒరే రమేష్ ప్లీజ్ రా, నీ కూతుర్ని నా మనవడికిచ్చి పెళ్లి చేయరా. నీకు తెలుసు కదా అత్తా, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఉప్పు నిప్పుని, ఇప్పుడు అది ఎక్కువైపోయి కుప్పు కుప్పు పట్టుకుని కొట్టుకునేదాకా వచ్చారు. దాని మనసు మారి అది ఒప్పుకుంటే నాకే అభ్యంతరం లేదు. అయినా టైం చూసుకొని దానికి ఖచ్చితంగా చెప్తానులే అత్తా. పడుకుంటానత్తా, పొద్దుటే పొలం వెళ్ళాలి. అలాగేరా రమేష్. ఏంట్రా కలవరత్రా, సత్యమ్మ కల్లోకి వచ్చింది. సత్యమ్మ కల్లోకి వచ్చిందా? ఏముంది, బంగారు రాజుకి నాగలక్ష్మికి పెళ్లి చేయమని చాలే. ఏదవ పేడ కల్లు నువ్వు, మంచి పడుతా. దాన్ని మనసు మారితే పెళ్లి చేస్తాను అన్నాడుగా, నువ్వు వెంటనే భూమి మీదకి వెళ్ళి దాన్ని మనసు మార్చి మనవడితో దాన్ని పెళ్లి చెయ్యి. ఇదేమి పాలకోళ్ళు నరసాపురం కాదే, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి రావడానికి. నువ్వు వెళ్ళకపోతే నేను చచ్చినంత ఒట్టు. చచ్చినట్ట ఎప్పుడో పోయిందిగా, ఎలాగోళం కన్నానే పుట్టికి. ఇంద్రుడు ఎప్పుడు పడితే అప్పుడు కనపడ్డు, పౌర్ణమి రోజు వస్తాడు, వచ్చినప్పుడు అడుగుదాంలే. దా బొబ్బో దా. ధర్మరాజుల వారికి ప్రణామములు. తమరి ఆకస్మిక రాకకు కారణం శివపురం గ్రామంలో ప్రతి 2 పుష్కరాలకి మహారుద్రాభిషేకం జరిగే ముందు ఓ అవరోధం గోచరిస్తుంది. దానిని అధిగమించడానికి శివానుగ్రహం పొందిన ఓ ఆత్మను కిందికి పంపించడం అవశ్యంగా మారింది. దైవ కార్యం నిమిత్తం బంగారాజు ఆత్మని భూమి మీదకు పంపించాల్సిన సమయం. ఆత్మని భూమి మీదకు పంపించటం ఏ ధర్మం? శివాజ్ఞ. శివాజ్ఞ తప్పక పాటిద్దాం. బంగారం, ఇంద్రుడిని ఎలాగైనా ఒప్పించాలి. అయ్యి యముడు గారు, ఏంటి ఇలా వచ్చారు? చూసి చాలా కాలం అయింది. నరకంలో మన బేబీస్ ఎలా ఉన్నారు? ఏంటి ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం. స్వామి దయచేసి ఆయన్ని భూమి మీదకి పంపించండి. నేను చెప్తానే ఉన్నానండి, పొద్దస్తమానం పొలం వెళ్ళినట్టు వెళ్ళొస్తానంటే కుదరదని. ఎందుకు వెళ్ళటం? నా మానవుడి జీవితం చక్కదిద్దటానికి. దయచేసి పంపించండి. ఇది పాలకోళ్ళు నరసాపురం కాదంటే ఎందే? నీ మాయ మాటలు నాకేం కొత్త కాదు బంగారాజు. ఆవిడ చెప్పిన మాట విని కిందకెళ్ళి నీ మానవుడి జీవితం చక్కదిద్దిరా. ఇంకోసారి ఆలోచించుకోండి. మరి అన్ని ఆలోచించుకునే చెప్తున్నావు, వెళ్ళి మీ మానవుడి జీవితం చక్కదిద్దిరా. నీ మానవుడి కళ్యాణమే లోక కళ్యాణం. సరే స్వామి పద. నువ్వు ఎవరినైనా ఒప్పించేస్తావే పుట్టి. ఇక వెళ్ళు బంగారం, వెళ్ళి వాళ్ళిద్దరిని కలిపిరా. వెళ్తానులే. ఏంటి ఏంటేంటి? వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తానా ఏంటో. వెళ్ళే ముందు పాలి అయ్యా పాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతున్నవుతే నాకెలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? నెమలేకతో కితకితలెట్టినట్టు ఉంటుంది.
కరెంటు జుయ్యలాగేద్దా.